పాఠంలో ధర్మరాజు సుగుణాల గురించి తెలుసుకున్నారు కదా. మనం పాఠంలో ధర్మార్జునుల పాఠంలో ధర్మరాజు సుగుణాల గురించి తెలుసుకున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి పాలకులకు ఉండవలసిన లక్షణాల గురించి చర్చించి నోట్స్ లో రాయండి. నేటి పాలకులు ఏ విధంగా ఉండాలి, మన దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి నాయకులు రాష్ట్రాన్ని ఇంకా ఏ విధంగా పరిపాలిస్తే బాగుంటుంది అనేది చర్చించి రాయండి. మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకో చర్చించండి. మంచి చెడులు నిర్ణయించి మంచి చెడులు తెలుసుకునే నిర్ణయాలు తీసుకోవాలి, ఎందుకు మంచిగా ఆలోచిస్తేనే ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తేనే మంచి నిర్ణయాలు వస్తాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుంది సమాజంలో అంతా కూడా. ఎలా మంచి నిర్ణయం తీసుకోవడం వలన మంచి చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, అదే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వలన ఆలోచన ఆలోచనలు మంచిగా రావు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఆలోచించలేము అన్నమాట, సరిగ్గా మంచి నిర్ణయాలు తీసుకోలేము. అట్లా పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదవండి. ఇచ్చినటువంటి మనకున్నటువంటి పాఠంలో స్టార్ గుర్తున్నటువంటి పద్యాలు కంఠస్థం చేయాల్సి ఉంటుంది. ఆ పద్యాలకు ప్రతి పదార్థం కూడా మీ పుస్తకాలలో నోట్ పుస్తకాల్లో రాసుకోండి. క్రింది భావాలు గల పద్యపాదాలు ఏ ఏ పద్యాల్లో ఉన్నాయో గుర్తించండి. ధర్మరాజే సాటిలేని చక్రవర్తి అనేటటువంటి వాక్యం పద్యపాదాలలో ఏ పద్యపాదంలో ఉందో గుర్తించండి. ఒకసారి పాఠాన్ని చదువుకుంటూ వస్తే ఆ వాక్యం ఆ అర్థం ఉన్నటువంటి ఆ భావం ఉన్నటువంటి పద్యపాదం ఎక్కడుందో దొరుకుతుంది. ఆ పద్యపాదం కింద అండర్లైన్ చేయండి విద్యార్థులు. అలాగే కింద ఇంకో మూడు కూడా మూడు భావాలు ఉన్నటువంటి ఆ వాక్యాలు ఉన్నాయి, అవి కూడా గుర్తించండి పద్యపాదంలో. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. కుసుమ కోమల భావములు కూర్చువేళ సరస కవులకు కలములను నెరసువేయలేక జారు మకరంద ధారల తీరు రసము తేలికల జింపు మాముద్దు తెలుగు పలుకు అనే సిరసినహల్ కృష్ణమాచార్య గారు చాలా చక్కటి పద్యాన్ని ఇచ్చారు. కుసుమ కోమల భావములు కూర్చువేళ కుసుమ కోమలములు, కుసుమాలు అంటే పువ్వులు, కోమల భావములు సమకూర్చువేళ సరస కవులకు కలములను నెరసులేక. కవులు చాలా చక్కని పద్యాలను ఇస్తూ ఉన్నారు మనకు. ఎలా కుసుమ కోమల భావాలను కుసుమాల లాంటి అందమైన పువ్వుల లాంటి పద్యాలను కవులు మనకు అందజేస్తున్నారు. జారు మకరంద ధారల తీరు రసము, తేనెలు జిలికేటటువంటి మధురమైనటువంటి తీయనైన తేనెలు సమకు ఏ విధంగానైతే రుచికరంగా తీయగా ఉంటుందో అలాంటి పద్యాలను మనకు పువ్వులలో నుంచి మకరందం జారువ ఏ విధంగా కవులు వాళ్ళ కళల నుండి మంచి పద్యాలను మనకు ఇస్తూ ఉన్నారన్నమాట. అలా పై పద్యాన్ని రాసిన కవి ఎవరు, శిరస్సు నహన్ కృష్ణమాచార్య గారు ఈ పద్యాన్ని రాశారు. కవులు ఎటువంటి భావాలను సమకూర్చగలరు, కవులు కుసుమముల వలె కోమల భావాల్ని సమకూర్చగలరు మనకు పద్యాల ద్వారా. కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతాయి, కలం నుండి తెలుగు పలుకులు మకరంద ధారల వలె తేనెల ధారలలాగా కవుల యొక్క కళల నుండి పద్యాలు జాలువారుతున్నాయి. తెలుగు పలుకులు కవి దేనితో పోల్చారు, తెలుగు పలుకుల్ని కవి తేనెతో మకరంద ధారలతో పోల్చడం జరిగింది. ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి. తెలుగు పలుకులు అని ఈ పద్యానికి శీర్షికను పెట్టవచ్చు. ఇక వ్యక్తీకరణ సృజనాత్మకత, వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఉన్నటువంటి ప్రశ్నలకు మనం పాఠం ఆధారంగా జవాబులను రాయండి పిల్లలు. ఇక భాషాంశాల గురించి తెలుసుకుందాం మనం. పదజాలం, క్రింది పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాలలో ప్రయోగించండి. క్రింద మనకు పదాలు ఇచ్చారు, ఆ పదాలకు అర్థాలు రాస్తూ ఆ పదాలను సొంత వాక్యంలో ప్రయోగించమంటున్నారు. చూడండి పిల్లలు, మొదటిది సోయగం,
కథనము. సోయగం ఈ పదానికి అర్థం చక్కదనం. అంటే మనకు ఎన్ని పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యంలో ప్రయోగించమన్నారు. అందుకనే దీనికి అర్థం రాశాను. దీన్ని వాక్యంలో ప్రయోగిద్దాం. ఇచ్చినటువంటి సొంత వాక్యము అంటే ఇచ్చినటువంటి పదాన్ని కీలకం చేస్తూ వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది. సీత 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 సోయగం. మనం ఇచ్చినటువంటి పదాన్ని కీలకం చేస్తూ రాయాలి కదా. సీత సోయగం అపూర్వమైంది. అపూర్వమైంది అంటే సీత యొక్క అందం చాలా గొప్పమైంది, గొప్పదైంది అన్నమాట. చక్కదనము అంటే అందము. ఏ ఊరు, ఏ రెండోది ఏ ఊరు. ఏ ఊరు అంటే అర్థం ఏ ఊరు మంది అంటే ఐదుగురు. ఐదు ఐదుగురు అనొచ్చు ఐదు మంది. ఐదు మంది అని కూడా అనొచ్చు అన్నమాట. ఇందులో పాండవులు వాక్య ప్రయోగం ఎలా చేయొచ్చు. పాండవులు ఏ ఊరు మంది. పాండవులు ఏ ఊరు అంటే ఏ ఊరు అంటే ఐదుగురు కదా. పాండవులు ఐదుగురు అని అర్థం వస్తుంది. తర్వాత వెగటు. వెగటు అంటే అర్థం వైరస్యము. వెగటు అంటే వైరస్యము. ఇక్కడ దీనికి వాక్య ప్రయోగం ఎలా చేయొచ్చు. కషాయం వెగటుగా ఉంటుంది. కషాయం వెగటుగా ఉంటుంది. కషాయం వెగటుగా ఉంటుంది. తర్వాత బుధుడు. బుధుడు అంటే పండితుడు. బుధుడు అంటే అర్థం పండితుడు. దీన్ని పండితులు అనేది బుధులు వాక్య ప్రయోగం. బుధులు బుధులు ఎక్కువ రచనలు చేస్తారు. ఈ విధంగా మీ సొంత వాక్యంలో ఏ విధంగానైనా ఇచ్చినటువంటి పదాన్ని కీలకం చేసి మీ వాక్య ప్రయోగం చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాక్యాన్ని రాసుకోవచ్చు. ఓకే పిల్లలు, ఇక క్రింది పదాలకు ఉత్పత్తి అర్థాలు రాయండి. ఇచ్చినటువంటి పదాలకు ఉత్పత్తి అర్థాలు, ఉత్పత్తి అర్థాలు మనం 8వ తరగతి నుండి ఈ ఉత్పత్తి అర్థాలు మీ అందరికీ తెలిసినవి. ఇచ్చినటువంటి పదానికి ఉత్పత్తి అర్థాలు రాయమని చెప్తున్నాను. తనుజుడు. తనుజుడు అంటే కుమారుడు. తన దేహము నుండి పుట్టినవాడు నరులను పాలి. ఇక్కడ తన దీనికి తనుజుడు అంటే తన దేహము నుండి పుట్టినవాడు. తన దేహము దేహము నుండి పుట్టినవాడు. పుట్టిన వాడు ఎవరు. కుమారుడు. తన దేహము నుండి పుట్టినవాడు కుమారుడు. నృపాలుడు. నృపాలుడు అంటే నరులను పాలించువాడు రాజు. నరులను పాలించువాడు రాజు. తర్వాత నందనుడు. నందనుడు సంతోష పెట్టువాడు కొడుకు. నందనుడు అంటే సంతోష పెట్టువాడు వాడు కొడుకు.
సంతోషపెట్టువాడు కోటి. ఇలా మనం ఇప్పటి అర్థాలు రాసాం. ఇక మూడో దాంట్లో క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అని ఇచ్చారు. చూడండి ఒకసారి. క్షితి అంటే వింటూ రాసుకోండి పిల్లలు. క్షితి అంటే భూమి, ధరణి, వసుధ. ఇక్కడ పర్యాయ పదాలు, ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు అన్నమాట. క్షితి అంటే భూమి, ధరణి, వసుధ, అవని, ధరిత్రి, ఇవి కూడా వస్తాయి. తర్వాత కుమారుడు. కుమారుడు అంటే తనుజుడు, తనుజుడు కొడుకు, పుత్రుడు, ఇలా వస్తాయి అన్నమాట. తనుజుడు, పుత్రుడు, కొడుకు, కుమారుడు ఇట్లా. తర్వాత మొగము. మొగము, మొగము అంటే ముఖము, ముఖము. తర్వాత వదనము, వదనము, వక్తము, వక్తము. తర్వాత పురము. పురము అంటే నగరము వస్తుంది. పురము నగరం, పట్టణం, పట్టణం. తర్వాత క్రూలు. ఈ విధంగా మనం ఒక పదానికి అదే అర్థం వచ్చేటటువంటి మరి కొన్ని పదాలనే మనం ఇక్కడ పర్యాయ పదాలు అంటాము. ఇది ఇచ్చినటువంటి పదాలకు పర్యాయ పదాలు కూడా రాసుకోవడం జరిగింది. ఇక ప్రకృతి వికృతులు. పిల్లలు అందరి నోట్ పుస్తకంలో నోట్ చేసుకోండి. తర్వాత ప్రకృతి వికృతులు. ప్రకృతి అంటే, ప్రకృతి అంటే సంస్కృత పదం, వికృతి అంటే మన తెలుగు పదం. ఇందులో కొన్ని పదాలు సంస్కృత పదాలు తెలుగులోకి వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోవచ్చు, లేకపోతే కొంచెం తేడాతో ఉండవచ్చు. ప్రకృతి పదమేమో సంస్కృత పదం. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు, ఇచ్చినటువంటి వాక్యాలలో నుంచి ప్రకృతి వికృతి పదాలని వేరు చేద్దాం మనం. ప్రకృతి, ప్రకృతి వికృతి అని చెప్పేసి నోట్స్లో ఈ విధంగా బాక్స్ కొట్టుకోండి. కొట్టుకుని వాక్యాల్లో ఉన్నటువంటి పదాలని, ప్రకృతి పదాలని ప్రకృతిలో, వికృతి పదాలని వికృతిలో రాసుకుందాం మనం. బుద్ధుని యొక్క ధమ్మం ఎందరినో ధర్మ మార్గంలో నడిపింది. ధమ్మం అంటే ధమ్మం వికృతి, ప్రకృతి ధర్మం. ధర్మం ప్రకృతి, ధమ్మం వికృతి. ఉపాధ్యాయుని గౌరవించాలి, వజ్జ చూపిన మార్గంలో నడవాలి. ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు ప్రకృతి, వజ్జ వికృతి. తర్వాత ప్రకృతి ఆజ్ఞను ధిక్కరించను, ఇదే నా యొక్క ఆన. ఆజ్ఞ ప్రకృతి, ఆజ్ఞ ప్రకృతి, ఆన వికృతి. తెలుగు భాషను కాపాడుతానని భాష చేస్తున్నాను, భాష ప్రకృతి, భాష వికృతి. చూసారా ఇప్పుడు ధర్మం ప్రకృతి, ధమ్మం వికృతి, ఉపాధ్యాయుడు ప్రకృతి, వజ్జ వికృతి, ఆజ్ఞా ప్రకృతి, ఆన వికృతి, భాషా ప్రకృతి, భాష వికృతి. ఈ విధంగా ఇచ్చినటువంటి వాక్యాల్లో నుంచి ప్రకృతి వికృతుల్ని కూడా వేరు చేసేసాం. ఇకపోతే క్రింది వాటిలో నానార్థాలు గుర్తించి పట్టిక రాయండి అన్నారు. నానా క్రింది వాటిల్లో ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చారు. క్రింది వాటిలో నానార్థాలు గుర్తించి పట్టిక రాయండి అన్నారు. రాజు అని ఇచ్చి కింద బహుళైచిక ప్రశ్నలు ఇచ్చారు. అంటే బ్రాకెట్లు గుర్తించాలి. ఆ తరువు చెరువు, రాజు అంటే తరువు చెరువున, ప్రభువు ఇంద్రుడా, చిలుక పలకన, రాముడు భీముడునా,
హెచ్చు ఇష్టం అనేది వస్తుందన్నమాట. తర్వాత దిక్కు అంటే, దిక్కు అంటే నానా అర్థాలు. ఇక్కడ దిశ ఆశ్రయం వస్తుంది. దిశ ఆశ్రయం, కన్ను ఆకాశం కాదు, మార్గం ఆశ్రయం కాదు, తూర్పు నేర్పు కాదు. ఇక తర్వాత చిత్తము, చిత్తము అంటే బొమ్మ కాగితం, ఉత్తరం నది, ఇష్టం కష్టం, మనసు ఇష్టం. దీనికి రెండో ఈలు వస్తుంది, మనసు మనసు ఇష్టం అనేది వస్తుంది అన్నమాట. చూశారు కదా నానార్థాలు కూడా. ఇక వ్యాకరణ అంశాలు, వ్యాకరణ అంశాల్లోకి వెళ్తే మనకు క్రింది సమాస పదాలను విగ్రహ వాక్యాలను పరిశీలించండి అని ఇవ్వడం జరిగింది. ఉదగ్ర తేజం, ఉదగ్రమైన తేజం. విద్యార్థులు మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయనుకుంటా. ఇక్కడ కర్మధారయ సమాసంలో వ్యాకరణ అంశాల్లో చూడండి, క్రింది సమాస పదాలను విగ్రహ వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారు. ఉదగ్ర తేజం, ఉదగ్రమైన తేజం. తొలేటి రాజులు, తొలివారులైన రాజులు. పై వాటిని పరిశీలిస్తే, ఇచ్చినటువంటి వాటిని పరిశీలిస్తే ఇక్కడ మనకు కర్మధారయ సమాసం అన్నమాట. విశేషణ పూర్వపద కర్మధారయము, విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసాలు అని చెప్పేసి కర్మధారయ సమాసంలో రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఉదగ్ర, ఉదగ్ర తేజం, అలాగే తొల్లేటి, తొల్లిటి రాజులు అని ఇచ్చారు. ఇందులో ఉదగ్రమైన తేజం, ఉదగ్రమైన తేజం, తర్వాత తొలివారలైన రాజులు అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి పై పదాల్లో సమాస పదాల్లోని పూర్వ పదాలు వరుసగా ఉదగ్ర, ఉదగ్ర, తొల్లి అనేటటువంటివి వచ్చాయన్నమాట. తొల్లిటి, ఉదగ్ర, తొల్లిటి ఇచ్చినటువంటి పదాల్లో రెండింటిలో కూడా పూర్వపదంలో ఇది పూర్వపదము, రెండు పదాలు ఉన్నాయనుకుంటే ఉత్తర పదము. పూర్వపదము ఉత్తర పదాల్లో ఈ పూర్వపదం ఇక్కడ ఉదగ్రమైన పూర్వమైన తేజం అనేది ఉత్తర పదం. ఇది తొల్లి వారలైన, ఇక్కడ ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం అవుతుంది. ఉత్తర పదం లేదా పరపదం. అలా ఇక్కడ ఇచ్చినటువంటి రెండు పదాలలో కూడా ఏంటి, పూర్వ పదాలు ఉదగ్ర తొల్లేటి అని చెప్పేసి వచ్చాయన్నమాట. ఇలా విశేషణాలు అన్నమాట ఇవి, తొల్లేటి ఉదగ్రమైనటువంటివి విశేషణాలు. అనగా గుణాల్ని తెలిపేవి, వస్తువు కానీ వ్యక్తి కానీ గుణాన్ని తెలిపేటటువంటిదే మన యొక్క ఇక్కడ పూర్వ పదాల్లో వచ్చాయన్నమాట విశేషణాలు. ఉత్తర పదాలు పరిశీలిస్తే ఇక ఉత్తర పదాన్ని పరిశీలి, పూర్వపదము ఇది ఉత్తర పదం అనుకున్నాం కదా, ఈ ఉత్తర పదాలు వీటిని పరిశీలించినట్టయితే తేజం రాజులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవి తేజం అన్నా, రాజులు అన్నా, నగరము అన్నా, ఇంకా ఏ పేర్లు వచ్చినా, హైదరాబాదు ఇవే వచ్చినా కూడా నామవాచకాలు. ఫస్ట్ పూర్వ పదాలేమో మనకు వేటిని తెలియజేశాయి, విశేషణాలను, విశేషణాలను తెలియజేశాయి, గుణాలను తెలిపాయి. తర్వాత ఉత్తర పదాలేమో నామవాచకాలని తెలియజేశాయి అన్నమాట. ఇలా అంటే విశేషణ విశేషాలతో ఏర్పడిన పదాలు ఇట్లాంటి వాటిని కర్మధారయాలు అని చెప్పేసి అంటారు. విశేషణ విశేషాలతో అంటే నామవాచకాలు ప్లస్ మనకి ఇక్కడ ఇచ్చినవి ఏంటి, పూర్వపదంలోనేమో విశేషణాలు అంటే ప్రత్యేకతలు, తర్వాత ఉత్తర పదంలోనేమో పేర్లను తెలియజేశారు, నామవాచకాలు వచ్చినాయి. ఇట్లా విశేష విశేషణాలతో ఏర్పడినవే కర్మధారయ సమాసాలు అన్నమాట. ఇక్కడ విశేషణం పూర్వపదంగా ఉంది, విశేషణ పూర్వపదంగా ఉంది, ఉత్తర పదం నామవాచకంగా ఉంటే పూర్వపదం విశేషణం ఉంది, ఉత్తర పదం నామవాచకంగా ఉంటే విశేషణ ఉత్తర పద కర్మధారయం అవుతుంది. అదే విశేషణం
అంటే సకల జనములు, సకల జనములు. దీన్ని ఎలా రాస్తాం మనం? సకల జనులు, సకలమైన జనములు. సకల జనులు అంటే సకలమైన జనములు. తర్వాత ధార్మికుడు అర్జునుడు, ధార్మికుడైన అర్జునుడు. తర్వాత పరసేన, పరమైన సేన. ఇవి ఇక్కడ ఏంటి విశేషణ పూర్వపద కర్మధారణ. ఇక్కడ జనములు అన్న నామవాచకమే, అర్జునుడు అన్న నామవాచకమే, సేన అన్న నామవాచకమే. ఇక్కడ ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం లేదా పరపదం. ఇక్కడ పూర్వపదంలోనేమో విశేషణాలు వచ్చాయి, సకలమైన, ధార్మికుడైన, పరమైన అనే విశేషణాలు వచ్చాయి. ఉత్తర పదంలోనేమో నామవాచకాలు వచ్చాయి. విశేషణ విశేషాలను తెలిపేదే కర్మధారయం అనుకున్నాం. ఇక్కడ పూర్వపదం విశేషణం ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. విశేషణ ఇక్కడ విశేషణం పూర్వపదంగా ఉంది. ఈ విధంగా ఇక్కడ ఏంటి విశేషణం ఉత్తర పదంగా ఉండే కర్మధారయ సమాసం విశేషణ ఉత్తర పద కర్మధారయం అవుతుంది. విశేషణం ఉత్తర పదంగా ఉంటేనేమో విశేషణ ఉత్తర పద, విశేషణం పూర్వపదంలో ఉంటేనేమో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పేసి అంటారన్నమాట. ఇట్లా క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి అవి ఏ సమాసాల్లో గుర్తించండి అని చెప్పేసి మనకి ఇచ్చారు. కొన్ని ఒక రెండు ఇచ్చారు కింద, అవి చూడండి. పాదపద్మం, పాదపద్మం, పద్మం, పద్మము వంటి పాదం. ఇదేంటి విశేషణం? ఇక్కడ పద్మము వంటి పాదం. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం, ఉపమానం ఉత్తర పదంగా ఉంది. ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం. పద్మం అనేటటువంటిది విశేషణం ఇక్కడ ఎక్కడ ఉత్తర పదంలో ఉంది, అందుకనే ఇది విశేషణ ఉపమాన ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది. తర్వాత చారు సంసారం, చారు అయిన సంసారం, చారు అయిన సంసారం. ఇది విశేషణ విశేషణం. చారు అంటే విశేషణం. ఇక్కడ మనకు పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. పూర్వపద కర్మధారయ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఎట్లా?